అసలు మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్నదా లేదా? అసలు హెల్త్ మినిస్టర్ గారు ఉన్నారా లేదా? అసలు ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నారా లేదా? అసలు నాది నా హుజూరాబాద్ నియోజకవర్గంలో 100-bedded హాస్పిటల్ ఉంటుంది, అద్భుతంగా నడుస్తుంది. మా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము నెలకి 200 డెలివరీలు చేసేది. హుజూరాబాద్లో 200 ఫ్రీ డెలివరీ చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి, ఇలా మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 ఇచ్చి ఆ తల్లి బిడ్డల్ని ఇద్దరిని క్షేమంగా ఇంటికాడ దింపి వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇవాళ ఎంత బాధ అనిపిస్తుందంటే, ఆ హుజూరాబాద్ హాస్పిటల్కి పోతే మొన్న 100-bedded హాస్పిటల్, ఒక్క బెడ్లో 4 పేషెంట్స్ ఉన్నారు. మొత్తం 100-bed హాస్పిటల్లో 4 పేషెంట్స్ ఉన్నారు కేవలం. ఎందుకున్నారు అని అంటే, ఇలా కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 6 గైనకాలజిస్టులు ఉండే, ఇలా కేవలం ఒక్కరే ఉన్నారు. ఇలా ఆ రోజు 2 జనరల్ సర్జన్లు ఉండే, ఇలా ట్రాన్స్ఫర్ చేసి 0 చేసిండు. ఇలా 5 అనిస్థిషియాలు ఉండే, ఇలా కేవలం 2 అనిస్థిషియాలు మాత్రమే ఉన్నారు. ఇలా ఈఎన్టీ ఉండే, ఇలా ఈఎన్టీ లేకుండా చేసిండు. ఇలా ఈ పరిస్థితి ఎందుకు తీసుకొని వస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను. నా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, దయచేసి అర్థం చేసుకోండి. ఆ రోజు గైనకాలజిస్ట్లో 6 ఉంటే 1కి తీసుకొని వచ్చిండ్రు, 6తో 1 ఉంటే 0కి తీసుకొని వచ్చిండ్రు, జనరల్ సర్జన్స్ 2 ఉంటే 0కి తీసుకొని వచ్చిండ్రు, అనస్థీషియా 5 ఉంటే 2కి తీసుకొని వచ్చిండ్రు, ఈఎన్టీ 1 ఉంటే 0కి తీసుకొని వచ్చిండ్రు. మరి పేషెంట్స్ ఎట్లా రావాలని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా మా జమ్మికుంట హాస్పిటల్లో కూడా 70-100 డెలివరీలు ఫ్రీగా చేసేది. ఇలా డెలివరీలు ఫ్రీగా చేసేది, ఇలా జమ్మికుంట హాస్పిటల్లో కూడా గైనకాలజిస్ట్ని తీసేస్తే ఇలా మొత్తం క్లోజ్ అయింది, 0కి వచ్చింది. చాలా బాధ అనిపిస్తూ ఉంది. దయచేసి ప్రభుత్వానికి, నా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన మీకు దండం పెట్టి చెప్తున్నాయా, దయచేసి నా మీద కోపం ఉన్నా, కేసీఆర్ గారి మీద కోపం ఉన్నా, కేటీఆర్ గారి మీద కోపం ఉన్నా, హరీష్ రావు గారి మీద కోపం ఉన్నా, మా మీద తీర్చుకోండి, తప్పితే మా ప్రజల మీద తీసుకోకుండా మీ దండం పెట్టి చెప్తున్నాం. ఇలా ఒక్క డెలివరీ చేయాలంటే ప్రైవేట్ హాస్పిటల్లో 30,000 లక్ష రూపాయల వరకు తీసుకుంటున్నాం. పేదోడు 7 పెట్టుకుంటాడు. ఇలా అదేవిధంగా ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే ఫ్రీగా డెలివరీ అవుతుంది. కేసీఆర్ గారి ఉన్నప్పుడు ఫ్రీగా డెలివరీ చేసేది. మీకు కేసీఆర్ గారి పేరు ఇష్టం లేకపోతే కేసీఆర్ గారి పేరు పెట్టుకోకండి, ఇంకో పేరు పెట్టుకోండి. ఇలా అద్భుతమైన పథకం అది. కేసీఆర్ కిట్ అనేది అద్భుతమైన పథకము. మీరు రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టుకుంటారా, ఇందిరమ్మ పేరు పెట్టుకుంటారా, లేకుంటే రేవంత్ రెడ్డి గారి పేరు పెట్టుకుంటారా, పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఆ పథకం అనేది దయచేసి మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాను, డాక్టర్స్ని ఇవ్వండి, ఆ పథకాన్ని కంటిన్యూ చేయండి అని చెప్పి ఈ మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజల పక్షాన మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాను. ప్రజలని ఇబ్బంది పెట్టకండి. అదేవిధంగా కంటి వెలుగు అని ఒక చాలా గొప్ప పథకం, ఈ భారతదేశమే మొత్తం తిరిగి చూసేలాగా కేసీఆర్ గారు దాన్ని లాంచ్ చేశారు 5 ముఖ్యమంత్రితో. ఈ భారతదేశంలో ఇలా 1,00,000 పైచిలకు ఇలా కంటి వెలుగు అనేది వాళ్ళ కళ్ళు చూసి, అద్భుతంగా వాళ్ళ కళ్ళ ప్రాబ్లం ఉంటే అద్భుతమైన సర్జరీలు చేయించడం, ఫ్రీగా అద్దాలు ఇచ్చినాము, వాళ్ళకి ఫ్రీగా ఐ డ్రాప్స్, మెడిసిన్స్, కళ్ళకు సంబంధించినవి చేసినాము, క్యాట్రాక్ట్ సర్జరీలు చేసినాము, ఇవన్నీ చేసినాము. ఎందుకు పనిచేస్తున్నారు, మీ ప్రాబ్లం ఏంది భయ్, నాకు అర్థమవుతలేదు. ఎందుకు తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు? ఇలా అవ్వలని తాతలని, వాళ్ళని కొన్ని పిల్లలు చూసుకోకపోతే కేసీఆర్ గారు వాళ్ళ పెద్ద మనవన్లాగా, పెద్ద కొడుకులాగా వాళ్ళ అవ్వలని తాతల కోసము ఇబ్బంది అవుతుంది, పిల్లలు చూసుకుంటలేరు అనే గొప్ప ఆలోచనతోని వాళ్ళకి కంటి ఆపరేషన్లు చేయించిండు, వాళ్ళకి అద్దాలు చెక్ చేయించి ఫ్రీగా వాళ్ళకి సైట్ వస్తే అద్దాలు, అద్భుతమైన అద్దాలు తెప్పించి ఇచ్చిరు. ఎందుకు పోయి మీకు ఈ కోపం? ఎందుకు ఈ అరేంజ్మెంట్ చేస్తారు జనాలని? వాళ్ళు ప్రజలు చేసిన తప్పేంది? మీకు ఓట్లేసి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చుడేనా ప్రభుత్వం? ఇలా ప్రజలు చేసిన తప్పు ఏంటిది అసలు? మీ బాధ ఏంది? మీరు ముఖ్యమంత్రి అయిపోయినరు, మీ ప్రభుత్వం వచ్చింది, మీరు దించాలనుకున్న కేసీఆర్ గారిని దించిండ్రు, అయిపోయింది. అరే మీరు పనులు చేయరాదురు పోయి ప్రజలకి, పనులు చేయకుండా ఈ అరాజ్మెంట్ ఎందుకు చేస్తున్నారు ప్రజల్ని? కడుపు రగిలిపోతూ ఉంది. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాను, ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు అని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.